బ్రతకడం గొప్ప కాదు, బాగా జ్ఞాపకం పెట్టుకోండి, చచ్చిపోవడం గొప్ప. ఎందుకో తెలుసా? బ్రతకడం ఎలాగైనా బ్రతుకుతారు, చచ్చిపోవడం అంత తేలిక కాదు. మంచాన పడి తన మలమూత్రములను తాను విసర్జించలేకపోతే వాడు రోజు రోజు క్షణం క్షణం చచ్చిపోయినట్టే. గది తలుపులు వేసేసి కుక్కకి పెట్టినట్టు గిన్నెలో తీసుకొచ్చి అన్నం పెడితే తాను చేసిన పాపాలు జ్ఞాపకానికి వచ్చి కుమిలిపోతే రక్షించేవాడు ఉండడు. అనాయాసంగా వెళ్ళిపోవడం అంత గొప్పది. అది ఇవ్వగలిగిన వాడు శంకరుడు ఒక్కడే. అందుకే బ్రతికినంతకాలం ధర్మాన్ని పట్టుకుని బ్రతికిన వాడు ఎవరి దగ్గర చెయ్యి చాపకుండా బ్రతికి ఎవరితో చేయించుకోకుండా పరమ సంతోషంగా భగవన్నామం చెప్పుకుంటూ వెళ్ళిపోతాడంతకన్నా ఏం కావాలి మనిషికి?